శబరిమలలోనే అయ్యప్ప దేవాలయం వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రామేంపేట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 30 క్వింటాల బియ్యాన్ని బాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి రామేంపేట అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి పల్లె జితేందర్ గౌడ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రామేంపేట అయ్యప్ప సేవా సమితి ద్వారా 30 క్వింటాల బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో పాటు సహకరించిన దాతలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మున్సిపల్ చైర్మన్ గురుస్వామి, పల్లె జితేందర్ గౌడ్, మురుకు నగేష్, దోమకొండ శ్రీనివాస్, పడాల శివకుమార్, ఎనిశెట్టి రమేష్, తాటిపల్లి రామ్కి తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి నుంచి భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వారు శబరిమలలో ఏదైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో రోజు వాళ్ళు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తారు. అదే దానికోసం రామాయంపేట అయ్యప్ప సేవా సమితి నుంచి మేము ఈరోజు ఒక 30 క్వింటల్ రైస్ అయ్యప్ప సేవా సమితి భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వాళ్ళకి ఇక్కడి నుంచి డిసిఎంలో శబరిమలకి పంపిస్తున్నాం. దానికి సహకరించిన మన లోకల్ స్వాములు, అదేవిధంగా రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళకి మా అయ్యప్ప సేవా సమితి తర్వాత తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామియే శరణమయ్యా. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో రామంపేట కూడా ఈసారి కొత్త శాఖ ఏర్పాటైంది. అందుకు మా గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మా గురుస్వామి ఆధ్వర్యంలో, మా రామాయంపేట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 30 క్వింటల బియ్యాన్ని అన్నదానానికి ఇస్తున్నాం స్వామి. అందుకు సహకరించిన మా అయ్యప్ప స్వామి మాలదారులకు మరియు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు మా అయ్యప్ప సేవా సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.